బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం గత 95 సంవత్సరాలుగా సిపిఐ పార్టీ పాటుపడి పనిచేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రం ఎడ్ల గురువారెడ్డి భవన్ ఆవరణలో సిపిఐ 95వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జెండా ఎగురవేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రజలకు సిపిఐ 95వ వారభవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆరిఫ్, లక్ష్మణ్, శంకర్ పలువురు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 1925 సంవత్సరంలో ఈ దేశంలో ఆవిర్భవించి నేటికి 95 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంగా మరి దేశంలో ఉన్నటువంటి అట్టరుగు పేద బడుగు బలహీన వర్గాల శ్రామిక జనం కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నటువంటి పార్టీ సిపిఐ పార్టీ. ఈ దేశంలో మరి అరాచక పరిపాలన కొనసాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని కూడగొట్టి ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పుడు విధానాలను నరేంద్ర మోడీ మెడలు వంచైనా కూడా ఈ దేశ లౌకిక వ్యవస్థ దెబ్బతీయకుండా మరి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రత్యేక బూనుతూనే